నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. దేశ చరిత్రలోనే తాను ముఖ్యమంత్రి అయితే ఈ పథకాలు అమలు చేస్తానని చెప్పి 100కి 100% మాటకు కట్టుబడ్డ వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, అలాంటి వ్యక్తిని మరలా ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా సంఘంలోని తుంగ దయాకర్ రెడ్డి కళ్యాణ మండపంలో పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఇంటి వద్దకే పింఛన్లను, సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని పేర్కొన్నారు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం లబ్ధిదారులకు 3,000 రూపాయల పింఛన్లు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో పింఛన్ల కోసం వృద్ధులను ఎన్నో ఇబ్బందులకు గురిచేసేవారని ఎద్దేవా చేశారు. టీడీపీ, జనసేన పార్టీలు నిరంతరం సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నా వాలంటీర్లపై అనేక ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ గోపి, వైసీపీ మండల కన్వీనర్ శంకర్రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు పడమటిపాలెం సర్పంచ్ కోటంరెడ్డి బాలకృష్ణారెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి, వైసీపీ నాయకులు, సర్పంచుల సంఘం నియోజకవర్గ ప్రతినిధి చందన్ కుమార్, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్నాటి రవీంద్రరెడ్డి, రఘురామయ్య, పట్టాభిరామిరెడ్డి, పనీందర్రెడ్డి, ఆర్యవైశ్య నాయకులు, అనుమాలశెట్టి రామారావు, దేవాలయ చైర్మన్ పెరుమాళ్ల రవీంద్రబాబు, ముస్లిం మైనారిటీ నాయకులు ఎస్కే జహంగీర్, ఊటుకూరు జనార్దన్ రెడ్డి, కోరుమెర్ల మల్లికార్జునరావు, ప్రసాద్ రెడ్డి, ఎందాసి మహేష్ తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ అనే కార్యక్రమం అంటే కొంచెం గతం గుర్తు తెచ్చుకోవాలి కాబట్టి కొన్ని విషయాలు మీకు ఈరోజు చెప్పాలి. దాదాపు 40 సంవత్సరాల నుంచి పెన్షన్ అనే కార్యక్రమం మొదలుపెట్టారు. 325 రూపాయలు చెప్పేసి మొదలుపెట్టు రకరకాల మార్పు చేసుకుని దాని ద్వారా మళ్ళీ వైఎస్ఆర్ గారు 200 రూపాయలు చేశారు. అప్పుడు మీకు గుర్తుంటే ఒకసారి పెన్షన్ 10 సంవత్సరాలు 20 రూపాయలు మళ్ళీ పంచాయతీ ఒక 10 లక్షలు చెప్పారు. అంటే దాంట్లో ఎన్ని మంది అనుకుంటూ రాకుండా ఒక 10 మందికి కేటాయించడం లేదు. ఆ 10 మంది ఎవరైనా పాటిస్తేనే మళ్ళీ వేరే వాళ్ళకి ఛాన్స్ వచ్చింది. మరి గత ప్రభుత్వం ఏం జరిగిందని అందరూ తెలుసు. గత ప్రభుత్వంలో ఒక కమిటీని తయారు చేసి జన్మభూమి కమిటీని తయారు చేసి అది కూడా ఎందుకు చేశారు?
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.